అల్లూరు జిల్లా దేవీపట్నం ఎగుమన కురుస్తున్న వర్షాలకు కాపర్ డ్యాం వద్దకు భారీగా వచ్చి చేరుతున్న గోదావరి వరద. దేవీపట్నం మండలం గొందూరు మాతృ శ్రీ గంటిపోసమ్మ అమ్మవారి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన వరద నీరు. అమ్మవారి వడికట్టును తాకిన అఖండ గోదావరి ఆలయంలోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో కుండీలు కొండపై కార్యాలయానికి తరలించిన ఆలయ అధికారులు. దండంగి నుండి పోసమ్మ గండి వైపుగా వెళ్లే రహదారులు పూర్తిగా జలదిగ్బంధం. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్న స్థానికులు, భక్తులు ఎవరూ కూడా ఆలయానికి రావద్దని, వరదలు తగ్గిన తర్వాత ఆలయ పునఃప్రారంభ తేదీని తెలియజేస్తామని ఆలయ ఈవో లక్ష్మీకుమార్ తెలియజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వేసున్న మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం ఈ వరదల కారణంగా నీటమలడం జరిగింది. అలాగే ఈ ఆలయం కొరకు మరిన్ని వివరాలు మనతో ఉన్న ఆలయ ఈవో లక్ష్మీకుమార్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఆలయం నీట ములిగిన తర్వాత ఈ ఆలయం యొక్క ఉండి లెక్కింపు కానీ తర్వాత దీన్ని వేరే చోటకి మార్చడం జరిగింది, దీనికోసం మరిన్ని మాకు వివరాలు తెలియజేయండి. ప్రస్తుతం గోదావరి ఫ్లడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అమ్మవారి ఆలయంలోకి వచ్చి చేరడం వల్ల అమ్మవారి దర్శనాలను టెంపరీగా నిలిపివేశామండి. ప్రస్తుతం టెంపుల్ని టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరూ కూడా తిరిగి మేము టెంపుల్ ఓపెన్ చేసి అమ్మవారి దర్శనాలకు ఎలా చేసి డేట్ ప్రకటించే వరకు కూడా ఇటు రావద్దని చెప్పేసి మేము ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందువల్లంటే గోదావరి వాటర్ ఎక్కువగా ఉంది. ఈ టెంపుల్కి సమీపంలో పోలవరం ప్రాజెక్టు వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇటు వచ్చి ఈ గోదావరి ఒడ్లకు కానీ ఆ వర్క్స్ దగ్గరికి కానీ వెళ్ళడం చాలా ప్రమాదకరం. కాబట్టి తిరిగి మేము టెంపుల్ తెరిచి తేదీ ప్రకటించే వరకు కూడా ఎవరు కూడా టెంపుల్కి రావద్దని మేము ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసి ఉన్న మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం వద్ద అయితే మనం ఉన్నాము. ఈ ఆలయం గత రోజుల నుంచి కురుస్తుంటే ఆ వర్షాలకు ఏదైతే ఉన్నదో ఈ వరదల ప్రవాహం వల్ల ఆలయం మొత్తం కూడా నీటమడగడం జరిగింది. ఈ ఆలయ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా బ్యాక్ వాటర్, ఏదైతే కాఫర్ డ్యామ్ ఇక్కడ పోలవరం వద్ద నిర్మించారో ఆ కాఫర్ డ్యామ్ వల్ల ఈ బ్యాక్ వాటర్ అనేది ఈ చేరడం వల్ల ఈ ఆలయం అంతా కూడా నీటమడగడం జరిగింది. అలాగే ఈ ఆలయం ఈ మండలంలో ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఆలయం. వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఈ దేవతని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వరదల కారణంగా ఈ ఆలయాన్ని కూడా మరి తాత్కాలికంగా మూసివేయడం అనేది జరిగిందని మరి మనతో ఈ లక్ష్మీ కుమార్ గారు అయితే మనకి మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవత మరి ఎంతోమంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఈ వరదల కారణంగా ఈ దేవస్థానాన్ని మరి తాత్కాలిక మూసివేయడం ద్వారా మరి అలాగే ఈ దేవాలయానికి రావడానికి మార్గం కూడా మరి పూర్తిగా మరి నీట ములగడంతో ఇక్కడ భక్తులు కూడా రావడానికి చాలా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ హుండీ లెక్కింపు కూడా జరగడం జరిగింది. ఎందుకంటే ఈ వరదల వల్ల ఈ బ్యాక్ వాటర్ వల్ల ఆలయం మొత్తం కూడా నీట ముడగడం వల్ల భక్తులు కూడా ఎంతో మరి తీవ్ర ఇబ్బందులు మరి పడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ దుకాణదారులు కూడా ఎవరైతే ఉన్నారో మరి గండిపోచమ్మ ఆలయంలో ఈ దుకాణదారులు అందరూ కూడా మరి తమ తమ వస్తువులన్నింటినీ కూడా వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావడం జరిగింది. అలాగే అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా మరి ఇక్కడైతే భక్తులు ఎవరిని కూడా ఈ ఆలయంలోకి రాకుండా వారైతే మరి ఇక్కడ డ్యూటీలు నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ సీతారాముడితో ఉదయ్, ట్రూత్ న్యూస్, జిల్లా ఇన్ఛార్జ్, దేవీపట్నం నుంచి.